హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాళ సండే స్పెషల్ స్నాక్ రెసిపీ X65. ఇది చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం. ఇది మీరు ప్రిపేర్ చేసి సర్వ్ చేయడమే ఆలస్యం, క్షణాల్లో ప్లేట్ ఖాళీ అయిపోతుంది, నన్ను నమ్మండి. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మరి ఇంత స్పైసీ అండ్ టేస్టీ 65ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను 4 to 5 ఎగ్స్ని బాయిల్ చేసుకుని పెట్టుకున్నానండి. కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి, సరిపోతుంది. ఇది చల్లారాక పైన పెంచి తీసేసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకొని ఎగ్ని లోపల ఉన్న ఎల్లోని సపరేట్ చేసుకోవాలి. మనం ఈ రెసిపీ కోసం ఎల్లోని యూజ్ చేయమండి. సో ఇది సపరేట్ చేసుకుని వైట్ వరకు తీసుకుందాం. చూసారు కదా, ఇలా ఎగ్స్ అన్నీ సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో దానికి తగినట్లు ఎగ్స్ తీసుకోవచ్చు. మేము 4 మెంబర్స్ ఉన్నాం, సో 5 ఎగ్స్ సరిపోతాయి. ఇంకొక ఎగ్ మనం తర్వాత యూజ్ చేయాల్సి ఉంటుంది, సో 6 ఎగ్స్ సరిపోతాయి. మీరు మీకు కావాల్సినంత ఎగ్స్ తీసుకొని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఈ వైట్ అంతా మనం ఎగ్ని నైఫ్ని తడి చేసుకుంటూ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకి నైఫ్ తడి చేసుకున్నప్పుడు ఎగ్స్ వాటికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా, ఇలా చిన్నగా అంతా పీసెస్ లాగా కట్ చేసుకున్నాక దీన్ని అంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా దీనికోసం సన్నగా తరిగిన 2 నుంచి 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు మీ స్పైసీనెస్కి తగినట్లు దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే సన్నగా తరిగిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. అలానే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా, ఇవి కూడా 2 టేబుల్ స్పూన్స్ అండి. వీటిని యాడ్ చేసుకున్నాక దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. మీరు దీన్ని మీరు కలర్ కోసం కొంచెం వేసాను, మీరు కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలానే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు బేసన్ వేసుకోవాలి. శనగపిండి 1/2 కప్ వేసుకున్నాను నేను. ఈ 1/2 కప్ శనగపిండి కూడా వేసుకున్నాక వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా దీన్నంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మసాలాలు, ఉప్పు, కారం, అలానే ఈ శనగపిండి అంతా మిక్స్ అయ్యేట్లు వాటర్ లేకుండా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక ఎగ్ని పగలగొట్టి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా అంతా బాగా బీట్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ అనేది యాడ్ చేయకుండా. సో దాంట్లోకి ఈ ఎగ్ని వేసేసుకుంటే ఈ లిక్విడ్తోనే మనకి ఆ మిక్స్ అంతా చక్కగా కలిసిపోతుందండి. కొంచెం కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. చూడండి, ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా ఈ మిక్స్ రెడీ అయిపోయింది. చూసారు కదా, సో ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. వాటర్ యాడ్ చేస్తే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. సో ఒక ఎగ్ మిక్స్తో దీన్నంతా చక్కగా ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ఈ మిక్స్ని కొంచెం చిన్న చిన్న పొంగుల సైడ్లో మనం ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. మనకి ఆయిల్ కూడా చక్కగా హీట్ అయింది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని చిన్న చిన్న పునుగుల సైజులో వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఈ మిక్స్ అనేది పలుచగా అయింది అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కానీ శనగపిండి కానీ యాడ్ చేసుకొని మీరు చక్కగా కొంచెం గట్టిగా కలుపుకోవచ్చు. ఈ మిక్స్ పలుచగా అయిపోతే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పునుగుల సైజులో మనకి ఆయిల్లో అంతా వేసుకొని చక్కగా కలుపుతూ ఈవెన్గా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, అంత కలర్ఫుల్గా చక్కగా అన్నీ ఈవెన్గా ఉన్నాయో. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి, చాలా లైట్గా ఉంటుంది. మీరు మీ స్పైసీనెస్కి తగినట్లు మసాలాలు కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేసుకోవచ్చు.
పిల్లలు చాలా ఇష్టంగా ఈవినింగ్ స్నాక్లో హాఫ్ అన్ అవర్ లోపల ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చాలా హెల్దీ రెసిపీ కూడా పిల్లలకి. చూసారు కదా, ఇప్పుడు మిగిలిన కొంచెం పిల్లలు కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకుందాం. మరీ పెద్ద పెద్దగా వేసుకుంటే లోపల పచ్చిగా అనిపిస్తాయి, పైన క్రిస్పీగా ఉంటాయి. మీరు చిన్న పునుగుల సైజులో వేసుకుంటే చక్కగా మనకి అంతా క్రిస్పీగా ఉంటుంది. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. వీటిని పచ్చిగా తీసేయకుండా అలానే మరీ బ్రౌనిష్గా వచ్చేంత వరకు కాకుండా, చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా వచ్చాక అంతా ఒక ప్లేట్లో తీసుకొని ఒక ప్యాన్ హీట్ చేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి వేసుకోవాలి. చూసారు కదా, 2 టేబుల్ స్పూన్ గార్లిక్ పీసెస్ వేసుకున్నాను. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక మీరు కావాలనుకుంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా స్లైసెస్ లాగా 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి, మీ స్పైసీనెస్కి తగినట్లు. అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని దీన్నంతా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో మనం మసాలాలు యాడ్ చేసుకుందాం ఒక్కొక్కటిగా. చూసారు కదా, మనకి ఈ గార్లిక్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది పచ్చివాసన లేకుండా. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. మనకి సాల్ట్ అనేది చాలా కొంచెంగా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలానే ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం కారం అనేది సాల్ట్ అనేది చాలా తక్కువ యాడ్ చేసుకోండి. దీంట్లో మనకి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువైనా కూడా ఇది తినలేము. సో చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక మనం దీంట్లో చిల్లీ సాస్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాక టమాటా సాస్ కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీంట్లో టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాక దీన్నంతా ఒకసారి బాగా హై ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకుందాం. ఒకసారి స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టుకొని దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న 65 పీసెస్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇదంతా బాగా యాడ్ చేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి, స్టార్ట్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని సాసెస్ అంతా, మసాలాలు, ఈ సాసెస్ అన్నీ ఈ 65 పీసెస్కి చక్కగా పట్టేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, మనం వేసిన ఈ 65 పీసెస్కి మసాలాలు అలానే స్పైసెస్ పట్టేసి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. చాలా హెల్దీ అండ్ టేస్టీ స్పైసీ రెసిపీ అండి. ఈ వర్షాలకి పిల్లలకి మీరు వితిన్ 1/2 అవర్ లోపల చాలా హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు స్నాక్ టైంలో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది. మీరు సర్వ్ చేసిన క్షణాల్లో బౌల్ ఖాళీ. ఇంత హెల్దీ రెసిపీని ఈ సండే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు మొదటిసారి కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే మీరు రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్స్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.